రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తావు. కొంత చూపు చూడకు గుండె కోత కోయకు, కోపమందు కులుకు చూపి కోర్క పెల్సకు. వేషమైన మోసమైన అంతా నీ కోసం. గుడ్ మార్నింగ్ రా. ఏంటి రాత్రి ఫంక్షన్ ఎలా ఉంది? అదిరిపోయింది. బాగా ఖర్చు పెట్టి జనాలు తీసుకెళ్ళాం కదా, బాగానే వర్క్ అయింది. అదెందుకులే బాయ్, డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు? రిలీజ్ కష్టం అంటున్నారు. ఇలా అయితే ఇండస్ట్రీ ఏమైపోద్దో ఏంటో. మాలాంటి పెద్ద హీరోలు కూడా ఇలాంటి తప్ప వింటరా? ఒకప్పుడు రోజులేవి, గత 4 సినిమాలు రిజల్ట్ మీకు తెలుసు కదా. దానికి లింక్అప్ చేసి చెప్పాలా? హీరోయిన్ ఎక్కడ ఉంది? స్టేస్ లో ఉంది సార్. వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంది సార్. వాళ్ళ అమ్మ కూడా ఎందుకయ్యా నీకు? వాళ్ళమ్మ కూడా ఎందుకు? అరే నువ్వు లేరా సార్, నాకు హీరోయిన్ కి 2 టర్కీ టికెట్స్ బుక్ చేయరా, అలా రిలాక్స్ అయి వచ్చేస్తాం సార్. అది ఏంటది, నైట్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసుకున్నాం సార్, మొత్తం రెడీ అయిపోయి. ఐటమ్ సాంగ్ డబ్బు లేదన్నారుగా, ఊర్లో ఐస్ ఫ్యాక్టరీ అమ్మేసావా? అమ్మేసావేంట్రా? ఈ ఇల్లు ఒక్కటి మిగిలింది, ప్రాపర్టీస్ మొత్తం అమ్మేశాం. అరే మనల్ని కష్టాల నుంచి బయటపడేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరో వచ్చారు. వెళ్ళిపోమని చెప్పే, ఎలా పాడలేదు ఏదో ఫ్యాన్స్. అమ్మని వెళ్ళిపోమని చెప్పండి రా. అమ్మాయ్యా? అవును సార్. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. అరే అరే 1 మినిట్, మీరు వెళ్ళండి, ఇంకా కూర్చున్నారండి, వచ్చాక చెప్పాలండి. ఓకే రమ్మని చెప్పు. దాదా ముందుకు పదా, నేనున్నానుగా. గుడ్ మార్నింగ్ సార్. సర్లే సార్, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. అమ్మాయితో మీటింగ్ అంటే యాక్సెప్ట్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంటా? ఏంటి? ఏం లేదు సార్, చిన్న విషయం. జూబ్లీల్స్ సైట్. రైట్, ఆ విషయం ఈ అమ్మాయికి తెలుసా? కొంచెం తెలుసు సార్. మ్యాటర్ అమ్మాయి చెప్తుంది, ఏమైనా డౌట్స్ వస్తే నువ్వు ఫిల్ చేయి, నువ్వు పక్కే జరుగు. ఓకే ఓకే ఓకే. జూబ్లీ హిల్స్ లో 2 acres సైట్ ఉంది. అటు ఇటుగా 40-50 crores ఉంటుంది. ఓ 40-50 crores. రైట్ నౌ నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, సినిమా అమ్మిన తర్వాత కొనొచ్చు. అది కొనమని కాదు సార్, ఆ సైట్ ఓనర్ మీరే అని చెప్పడానికి వచ్చాం. జూబ్లీ హిల్స్ లో సైట్ ఓనర్ నేనా? ఏంట్రా, మేము ఎప్పుడు సైట్ లో అమ్ముకోవటమే గాని కొంటాం మాకు తెలియదే. సార్ ఇది ఒకసారి చూడండి సార్, ప్లీజ్ ఇది ఒకసారి చూడండి. ఏంటది? మీకు అర్థం అవడానికి నాకు లేదు సార. మీ ఫ్యామిలీ గురించి, మీ ముత్తాత గారికి 2 భార్యలు, ఫస్ట్ ఆవిడ చనిపోయింది, 2వ ఆవిడ లేచిపోయింది సార్. మరి నేను ఎవరి వైపు? అంటే చనిపోయిన ఆవిడకి పిల్లలు ఎవరు లేరు కాబట్టి. అర్థమైంది అర్థమైంది, లేచిపోయిన ఆవిడ తాలూకు నేనన్నమాట. చనిపోయిన ఆవిడకి పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఆవిడకు వచ్చిన కట్నం ఈ 2 ఎకరాలకి ఏకైక వారసుడు మీరే సార్. నోటి మాటలేనా? డాక్యుమెంట్స్ ఆఫీస్ లో ఉన్నాయి, మీకు కావాలంటే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాం. మీరు పని చేయండి, డాక్యుమెంట్స్ తీసుకుని రండి, వెయిట్ చేస్తుంటా. డాక్యుమెంట్స్ కోసమే కాదు, నీకోసం కూడా. ఓకే ఓకే సూపర్ హైబ్రిడ్. అరే సీన్గా సార్, ఆ అమ్మాయికి కత్తిలా ఉంది కదరా, బ్రేక్ ఇద్దామా? ఆ కాస్ట్ బడు డబ్బుల కోసం ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. చేసాడు బాయ్, ఇలాంటి మూడ్లో చెప్తావేంటి? అమ్మాయి చెప్పింది కదరా 40-50 crores వస్తాయని, రాగానే అన్ని క్లీన్ చేసేద్దాం. అరే సార్, రాజమౌడికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. మీతో తీస్తే బాహుబలి అవ్వదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. నువ్వు నాతో కోఆపరేట్ చేయలేదనుకో, ఏదో పెండింగ్ కేసు ఓపెన్ చేసి అందులోని నిరికించి నీ మీద కేసు బుక్ చేసేస్తాను, దాంతో నీ కెరియర్ క్లోజ్ అయిపోతుంది. ఏంటి షాక్ అయ్యావా? నాకివేం కొత్త కాదు,